ఈరోజు నేను చెప్పబోయే పాఠం లెక్చరు తెలుగులో చెప్తున్నాను. ఫ్యామిలీలా మొట్టమొదటిసారిగా ఫ్యామిలీలా వన్ ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ ఫ్యామిలీలా వన్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్యామిలీలా వన్ ఫస్ట్ టాపిక్ హిందూ వివాహం ప్రాముఖ్యత, చట్టపరమైన నిబంధనలు, హిందూ వివాహం యొక్క స్వరూప స్వభావం అంటే ఫ్యామిలీలా వన్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహం, హిందూ మ్యారేజ్, కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ అండర్ సెక్షన్ 5, 7, and 8, సి ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ అండ్ నేచర్ ఆఫ్ హిందూ మ్యారేజ్, వెదర్ హిందూ మ్యారేజ్ ఈజ్ ఏ సాక్రమెంట్ అండ్ సాక్రోసాంక్ట్ ఆర్ సివిల్ కాంట్రాక్ట్ ఆర్ బోత్ సాక్రమెంట్ అండ్ సాక్రోసాంక్ట్ అండ్ సివిల్ కాంట్రాక్ట్. ఇది నేను ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్. ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్. అంటే మన హిందూ వివాహానికి మ్యారేజ్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ అనే విషయాల్ని నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, నా పేరు రేఖ సూర్యారావు. నా నేటివ్ ప్లేస్ సాలూరు, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. 18 సంవత్సరాలు ఏలూరులో లెక్చరర్గా పనిచేసి, తర్వాత 2004 జనవరి 1 నుండి 2018 మార్చి 31 వరకు మహారాష్ట్ర సతారా డిస్ట్రిక్ట్ ఫల్టన్ టౌన్లో ఒక ఎయిడెడ్ లా కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసి 2018 మార్చి 31 రిటైర్ అయ్యాను. ఆ తర్వాత విద్యార్థుల సౌకర్యార్థం ఇంగ్లీష్లో అనేక సబ్జెక్ట్స్ మీద లెక్చర్స్ ఇచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇప్పటికీ 143 లెక్చర్స్ అప్లోడ్ చేశాను, 17 సబ్జెక్టుల మీద. మొత్తం 35 సబ్జెక్ట్స్ మీద లెక్చర్స్ పూర్తి చేయాలని నా కోరిక. భగవంతుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తే తప్పనిసరిగా నా యొక్క ప్రామిస్ని నిలబెట్టుకుంటాను. అంతేకాకుండా చాలామంది విద్యార్థులు చాలాసార్లు తెలుగులో చెప్పమని అడిగారు, కానీ అవకాశం కుదరక చెప్పలేదు. కానీ ఈ ప్రయత్నం కూడా తెలుగులో కూడా లెక్చర్స్ తీసుకుంటాను. అయితే ఈ లెక్చర్స్ తీసుకునేటప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెక్చర్స్ టాపిక్స్ని సెలెక్ట్ చేసి మన లా స్టూడెంట్స్కే కాకుండా, లా చదివిన విద్యార్థులకే కాకుండా, అదర్ జనరల్ పబ్లిక్ కూడా ఉపయోగపడే విధంగా టాపిక్స్ని సెలెక్ట్ చేసి నేను లెక్చర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను టేకప్ చేసే టాపిక్ హిందూ వివాహం యొక్క ప్రాముఖ్యత, లక్ష్యాలు, నియమ నిబంధనలు, చట్ట ప్రకారం నియమ నిబంధనలు, మన హిందూ మ్యారేజ్ యొక్క, హిందూ వివాహం యొక్క స్వరూప స్వభావాన్ని నేను చెప్తున్నాను. ఈ టాపిక్కి ఇంగ్లీష్లో చెప్తే మ్యాక్సిమం వ్యూస్ వచ్చాయి, సుమారు 16,000 వ్యూస్ పైగా వచ్చాయి. అయితే దాని మీద ఈ తెలుగులో చెప్పింది ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇంగ్లీషు లెక్చరు చూసిన విద్యార్థులు కూడా ఇది చూస్తే తెలుగు వాళ్ళు ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషను లభిస్తుంది. అయితే ఈ క్లాసు మొదలుపెట్టే ముందు నేను లెట్ మీ ప్రే గాడ్ పే హోమేజ్ టు మై రివరెండ్ పేరెంట్స్ రేగా అప్పారావు అండ్ రేగా కాంతారత్నం, మై బిలవ్డ్ వైఫ్ మిస్సెస్ బలివాడ తిరుమల గౌరీ, బీకామ్ ఎల్ఎల్బి గోల్డ్ మెడలిస్ట్ అండ్ కో ఆథర్ ఆఫ్ మై అకాడమిక్ వర్క్స్, హూ హ్యాడ్ బీన్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్వాల్యుబుల్ స్ట్రెంగ్త్ త్రూఅవుట్ మై అకాడమిక్ వెంచర్స్, హూ పాస్డ్ అవే ఆన్ 16th April 2021, లీవింగ్ మీ ఎలో. దెన్ లెట్ మీ ఎక్స్ప్రెస్ మై డీప్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు మై గాడ్ ఫాదర్స్, ఇన్ పర్టిక్యులర్ టు మై స్టూడెంట్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ వాట్ ఐఎమ్ నౌ. ఐ ఆల్సో ఎక్స్ప్రెస్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు ఆథర్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ పబ్లిషర్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ అండ్ ఆర్టికల్స్. డియర్ ఫ్రెండ్స్, రీసెర్చ్ పేపర్స్ అండ్ ఆర్టికల్స్.
నౌ లెట్ మీ టేక్ అప్ ది లెక్చర్. మొట్టమొదటిసారిగా హిందూ వివాహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఆబ్జెక్ట్స్ ఏమిటి, వాటి యొక్క లక్ష్యాలు ఏమిటి, దాని యొక్క కండిషన్స్ ఏమిటి, దాని యొక్క నేచర్ స్వభావం ఏమిటి అని చెప్తున్నాం. అసలు మ్యారేజ్ అనేది మనకి మనిషి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఒక మానవ శరీరంలో ఒక గుండె, ఒక మొక్క యొక్క గురించి స్టడీ చేసేటప్పుడు న్యూక్లియస్ అని ఉంటుంది, అంటే కేంద్రకం, అది ఎంత ముఖ్యమో, మనిషి జీవితంలో హార్ట్ గుండె అనేది ఎంత ముఖ్యమో, మన మనిషి యొక్క సోషల్ సాంఘిక జీవితంలో, మన సోషల్ లైఫ్లో వివాహం అనేది ఒక అత్యద్భుతమైనటువంటి పవిత్రమైన ఘట్టం అని చెప్పొచ్చు. ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్యటువంటి శారీరక సంబంధాన్ని చట్టబద్ధత కల్పించి పవిత్రత చేకూర్చే ప్రక్రియే వివాహం. ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య శారీరక సంబంధానికి చట్టబద్ధత కల్పించి పవిత్రత చేకూర్చే ప్రక్రియే వివాహం. ఈ వివాహం అనేది మనకి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. వివాహం మనిషి తను జీవితం హ్యాపీగా సంఘంలో మంచి గొప్ప పెద్ద మంది సంఘంలో గౌరవంగా తిరగాలంటే మ్యారేజ్ అనేది చాలా అవసరం. అయితే మ్యారేజ్ నిజం చెప్తాం, మ్యారేజ్ అనేది మనిషి అనే వ్యక్తికి 12 సంవత్సరాలు లోపు హాఫ్ టికెట్, 12 సంవత్సరాల తర్వాత ఫుల్ టికెట్ అనేది కాదు. మనిషి భార్య పెళ్ళి అనే కార్యక్రమం జరిగాక, మ్యారేజ్ జరిగిన తర్వాత భార్య వచ్చి అర్ధాంగిని అనేది భార్య చేరడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాన్ అవుతాడు. అంతవరకు ఎందుకంటే ఒక వివాహం జరిగి భార్య వస్తేనే ఏ మగవాడు ఏ పురుషుడైనా సరే అనేకమైనటువంటి చట్టపరమైనటువంటి రిలీజియస్ కస్టమరీ, మన ట్రెడిషనల్ రిలీజియస్ కస్టమరీ కార్యక్రమాలకి పిండ ప్రధానమైన అతిథుల్ని గౌరవించడమైనా, లేకపోతే ఇలాంటి అనే యజ్ఞాలు చేయాలన్నా యాగాలు చేయాలన్నా అనేకమైనటువంటి బృహత్తర కార్యక్రమాలకి దైవ కార్యాలకి అన్నిటికీ కూడా మనిషికి కన్యాదానం, పెళ్లి చేసి కన్యాదానం చేయాలన్నా ఎన్నో కార్యక్రమాలకి, సోషల్ ఫంక్షన్స్కి పెళ్ళి అయిన వాళ్ళకే అర్హత ఉంది, భార్యతో ఉన్న వాళ్ళకే. పెళ్ళి కాకుండా భార్య లేని వాళ్ళకి, పెళ్ళి అయినా భార్య చనిపోయిన వాళ్ళకి కూడా ఈ అర్హత ఉండదు. అయితే మనిషి యొక్క జీవితంలో మనిషికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంపూర్ణ ప్రవర్తితో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే పెళ్ళి ద్వారా ఒక భార్య వచ్చిన తర్వాత అతనికి ఈ అవకాశం కలుగుతుంది. అందుకే చెప్పారు, అయితే పెళ్ళి అయ్యి భార్య వచ్చే వరకు మనిషి హాఫే, పెళ్ళి అయ్యి భార్య వచ్చిన తర్వాత అంటే అర్ధాంగిని వచ్చిన తర్వాతే పురుషుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పురుషుడు అవుతాడు. తర్వాత అన్ని కార్యక్రమాలకి అర్హుడు అవుతాడు. యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, కన్యాదానం చేయొచ్చు, ఇంకా అతిథులు గౌరవించవచ్చు, పిండ ప్రదానం చేయొచ్చు, అనేకమైనటువంటి చేయొచ్చు. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. అయితే ఈ భార్య ఈ పెళ్ళి అనే కార్యక్రమం లేకుండా పెళ్ళి ఏం చేస్తుంది, చట్టపరం చేస్తుంది, ఒక స్త్రీ పురుషుల మధ్య కలయికని సాక్ష్యపరం చేస్తుంది, ఒక సొసైటీలో ఒక గౌరవప్రదంగా నిలబడుతుంది. ఆ పెళ్ళి అనేది లేకుండా ఒక పురుషుడు ఒక స్త్రీ సహజీవనం చేసినా సరే వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల కంటే, రియల్ భార్యాభర్తల కంటే అనురాగంగా అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ ఎంత ప్రముఖులైనా సరే, ఎంత పెద్ద సంఘంలో ఎంత పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నా సరే పలానా వ్యక్తి నా భార్యని, పలానా వ్యక్తి నా భర్తని వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యంలో ఏమైనా కొడుకో కూతురు పుట్టినా సరే పలానా బిడ్డ నా బిడ్డని, నా కొడుకని, నా కూతురని చెప్పుకోలేరు. మనం సొసైటీలో ఎంతో అతిరథ మహారథులు ఇలాంటి పొజిషన్లో ఉండి కూడా నా భార్యని, నా భర్తని, నా కొడుకని, నా కూతురని చెప్పుకోలేని పరిస్థితులు మనం
మనం సోషల్ మీడియాలో కానీ పేపర్స్లో కానీ ఇది చూస్తున్నాం. అయితే మనిషి యొక్క జీవితానికి మంచి సంఘంలో మంచి గౌరవం కల్పించే బృహత్తర కార్యక్రమమే వివాహం. వివాహం లేకుండా ఒక ఒంటరిగా ఉంటే కొంత ఈ మధ్య సినిమాలు ఏవో చూపిస్తాడు, ఏదే సోలో బ్రతికే సో బెటర్ అని, ఏకాంతంగా ఉండడమే మంచిది, పెళ్ళి ఇల్లి ఒక పెద్ద తలకాయ నొప్పి అని అంటారు. అల్టిమేట్గా సినిమాల్లో కూడా అల్టిమేట్గా పెళ్ళి అనేది లేకపోవడం వల్ల, భార్య అనేది లేకపోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది అల్టిమేట్గా కూడా ఆ పెళ్ళి అనేది చాలా అవసరం, పెళ్ళి లేకపోతే మనిషి జీవితం వ్యర్థం అన్నట్టుగా చూపించారు. అయితే కొంతమంది ప్రముఖులు పెళ్ళికి దూరంగా ఉంటారు. అటువంటి వాళ్ళంటే హిమాలయాల్లో తపస్సు చేయడమో, లేకపోతే సన్యాసం తీసుకోవడమో, లేకపోతే దేశానికి అంకితం కావడమో, లేకపోతే ప్రజాసేవకు అంకితం కావడమో. కొంతమంది మహానుభావులు పెళ్ళి భార్య బాధ్యం ఇవన్నీ లేకుండా వారి యొక్క జీవితాలని దేశానికి, దేశ సేవకి, ప్రజాసేవకి, దైవ సేవకి వినియోగించే వ్యక్తులు వాళ్ళు పెళ్లి చేసుకోలేదని దానికి కార్యక్రమ ఒక రకమైన అర్థం ఉంది. కానీ మామూలు సామాన్యులు మాత్రం పెళ్ళి లేకుండా ఉండడం వల్ల వాళ్ళకి స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళకి ఎటువంటి గౌరవం కూడా సొసైటీలో ఉండదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు పెళ్ళి అంటే ఏమిటి చెప్పాము, తర్వాత పెళ్ళి యొక్క ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు ఏమిటి, మ్యారేజ్ యొక్క లక్ష్యాలు ఏమిటి. 1 ధర్మ సంపత్తి, 2 ప్రజా సంపత్తి, 3 రతి సుఖం, 4 ది ఉమెన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఉమెన్ ఈ ప్లేస్ ప్రిడామినెంట్ రోల్. అయితే ధర్మ సంపత్తి, ప్రజా సంపత్తి, రతి సుఖం, తర్వాత ఒక పురుషుని యొక్క అభివృద్ధికి స్త్రీ యొక్క పాత్ర ఎంతైనా ఉంది అని ఈ 4 పాయింట్ల మీద చెప్తాను ఇప్పుడు. అంటే ధర్మ సంపత్తి అంటే ఏంటంటే అతిథుల్ని గౌరవించడం, అతిథుల్ని అతిథి సత్కారం. ఇప్పుడు పూర్వం ఏంటంటే ఓల్డెన్ డేస్లో పాత రోజుల్లో వీళ్ళు ఏం చేసేవారంటే అతిథిని గౌరవించడం అనేది ఎంతో పవిత్రమైనటువంటి కార్యక్రమంగా చూసేవారు. ఆ రోజు వంట వండిన తర్వాత అతిథికి భోజనం పెట్టిన తర్వాతే దంపతులు భోజనం చేసేవారు. అతిథి కానీ రాకపోతే అతిథి కోసం చూసేవారు, అతిథి రాకపోతే భోజనం కూడా మానేసేవారు అనుకుంటాను. అయితే ఈ అతిథి సత్కారంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతి భక్తి సిరిలయాలని మీకు తెలుసు. భగవంతుడే అతన్ని పరీక్షించడానికి వచ్చి నాకు మాంసాహారం కావాలి అంటే, ఇప్పుడు ఎక్కడ మాంసాహారం మేము పెట్టగలమంటే మీ ఇంట్లో ఉన్నాడు కదా కొడుకు అంటే, వాళ్ళకున్న ఏకైక పుత్రుణ్ణి వాడిని చంపి అతనితో మాంసం కూర వండి పెడతాడు. పెట్టి వాళ్ళు అన్న అతిథికి సత్కారం చేసినప్పుడు బాధపడకూడదు, ఏడవకూడదు. అలాగా ఏ విధమైన బాధ లేకుండా, ఏ విధమైనటువంటి ఈ శోకంతో లేకుండా వాళ్ళు వడ్డిస్తారు. వడ్డించి అప్పుడు వాళ్ళ అబ్బాయి, మీ అబ్బాయిని పిలు, మీ అబ్బాయి రమ్మను అంటే, ఏడు స్వామి మమ్మల్ని పరీక్షిస్తున్నారని అంటే, లేదు పిలు, మీ పుత్రుని పిలు వస్తాడంటే పిలిచేసరికి వస్తాడు. ఆ విధంగా భక్త సిరియాళి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతి చెందడానికి కారణం అతిథి సత్కారం చేయడమే. ఆ అతిథి సత్కారం చేయడం అంటే భార్య లేని వాడు కానీ, భార్య లేని పురుషుడు కానీ, భర్త లేని స్త్రీ కానీ ఆ పని చేయడానికి అర్హత లేదు. అదేవిధంగా మనం ఈ మధ్య తెలుగు సినిమాల్లో చూసాం, జై మందునాథ సినిమాలో అర్జున్ హీరో, సౌందర్య హీరోయిన్, తర్వాత చిరంజీవి గారు ఈశ్వరుడు రోల్లో వచ్చి రాష్ట్ర చివరిలో పరీక్షిస్తారు. ఇదే స్టోరీ ఆల్మోస్ట్, వాళ్ళ బిడ్డను చంపి వాళ్ళకి పెట్టడం, తర్వాత వీళ్ళకి ముక్తిని వాళ్ళ బిడ్డ మళ్ళీ తీసే సిరియాల కథ. ఇది ఒకలాగే ఉంటుంది, వాళ్ళ బిడ్డని సాక్రిఫైస్ చేస్తారు, మళ్ళీ బిడ్డ తిరిగి వచ్చేస్తాడు, అంతా జరుగుతుంది. అతిథి సత్కారం అయితే ఆ రోజుల్లో అతిథి సత్కారం అనేది గాడ్లీనెస్గా భావించేవారు, దైవత్వంగా భావించారు. ఇప్పుడు అతిథి సత్కారాలు అనేవి గోష్లీనెస్గా భావిస్తున్నాడు. ఏడు వచ్చాడు మన మీద వాలిపోతాడు, ఎన్ని రోజులు ఉంటాడో, వీడిని భరించలేకపోతున్నామని విసుక్కుంటారు. కానీ డియర్ ఫ్రెండ్స్, మనకి అవకాశం వస్తే మనం అతిథిని ఆదరించడం అనేది అది ఎంతో ఈరోజు కూడా ఎంతో మంచిది. మనం ఒక అతిథిని గౌరవించామంటే తిండి భోజనం మనకే లేనప్పుడు, మన ఆర్థిక పరిస్థితి బాగులేనప్పుడు ఏమీ చేయలేము. కానీ మనకి ఆర్థికంగా బాగున్నట్టయితే మనకు వచ్చిన గెస్ట్కి ఎంత గౌరవంగా చేస్తే అంత మంచిది. మనం ఒక ఇంటికి వచ్చిన గెస్ట్కి భోజనం పెట్టడం కానీ, లేకపోతే టిఫిన్లు పెట్టడం కానీ, ఏది చేసినా సరే
ఏది చేసినా సరే ఒకరికి ఒక ధన సహాయం చేసినా ఏ విధమైన సహాయం చేసినా నిజానికి మన వాళ్ళకి ఏమి ఇచ్చినట్టు కాదు, వాళ్ళే మనకి ఇస్తారు. అంటే నేను ఒకరికి 10 మందికి అన్నం పెట్టానంటే ఆ 10 మందికి నేనేమి పెట్టినట్టు కాదు, ఆ 10 మంది నాకు కొంత ఇస్తారు. డెఫినెట్గా మనము చేసిన తప్పులు, తెలుసో తెలియకో చేసిన తప్పులకి ఈ జన్మలోనో నెక్స్ట్ జన్మలోనో ప్రాయశ్చిత్తం ఉంటుందంటారు. అది ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ ఒక మంచి పనులు చేస్తే వాటికి చాలా వరకు మంచి ఈ జన్మలోనే జరిగే అవకాశం ఉందని మనం ప్రాక్టికల్గా, మీకు వయసు పెరిగితే 50, 60, 70 ఏళ్ళే కానీ వయసు పెరిగి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కానీ అవకాశం ఉన్నంత వరకు ఈ ధర్మ సంపత్తి ప్రిన్సిపల్ని మీరు ఫాలో అయ్యి వీలైనంత వరకు ఎవరికి ఏదైనా పెట్టడానికి ఆలోచించండి. అంతా అన్నీ ఉన్నాయి, కోట్లు సంపాదించాడు, లక్షలు సంపాదించాడు, ఎటు మోసుకెళ్ళిపోయాడు అనుకుంటే అంటారు దేనికి, సంపాదించిందంతా నా పిల్లలకి వాళ్ళకి ఇచ్చాను అనుకున్నాను, ఎవరికి ఏమి ఇవ్వలేదు అనుకున్నాడు, ఏమీ తీసుకెళ్ళలేడు. కానీ కొంత సాక్రిఫైస్ ఉండి, కొంత డెడికేషన్ ఉండి, కొన్ని మంచి మనసు ఉండి, నలుగురికి నాలుగు సహాయం చేసి నలుగురు పెట్టేవాళ్ళకి ఇప్పుడు ఏమి ఒట్టి చేతులతో వెళ్ళరు, తీసుకునే వెళ్తారు, వాళ్ళకి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏంటంటే ఈ వచ్చిన 1వ తేదీ వచ్చిన చేతితో నెల అంతా సర్దుకుంటాము, మిగిలితే ఆ నెలకి దాచుకుంటాము. అదేవిధంగా మనం పోయే తర్వాత కూడా ఏదో ఒకటి మనం సంపాదించుకోవాలి అని అని మనం కూడా, ప్రతి వ్యక్తి కూడా కొంత పని చేస్తే ఏదో ఒక దాన ధర్మాలు అనేది తనకు కలిగింది. ప్రతి దేవుళ్ళగా 4 రోజులు తిండి లేకపోతే తిండి దొరికితే కుక్క పెట్టించడం అంత గొప్ప కాదు. మనకి 1 కోటి రూపాయలు ఉంటే 1 లక్ష రూపాయలు సాక్రిఫైస్ చేయొచ్చు, 1 లక్ష రూపాయలు ఉంటే 1000 రూపాయలు సాక్రిఫైస్ చేసినంత ఇది లేదు. మనం ఆ పిల్లలకి అవి ఇస్తే వాళ్ళు పట్టించుకోరు, మనకంటే ఎక్కువ సంపాదిస్తారు. కానీ అందులో వాళ్ళకి 1 కోటి రూపాయలు ప్రాపర్టీ కొడుకు ఇచ్చేది 1 లక్ష రూపాయలు ఏదో మంచి కార్యక్రమంకి ఉపయోగించవచ్చు. 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చేది వాడు పట్టించుకోడు, 1000 రూపాయలు దీనికి 10 మంది 10 50లు టీ తాగడానికి ఇవ్వచ్చు. ఇవన్నీ నేను చెప్తున్నానని కాదు, ఇవి మీరు చేస్తే మీకే తెలుస్తుంది. అంటే ధర్మ సంపత్తి అంటే అతిథుల్ని గౌరవించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఒక అతిథిని గౌరవించాలంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ జీవిత భాగస్వామి ఉంటేనే చేయగలరు, లేకపోతే అది చేయలేరు, లేకపోతే అది చేయలేరు. తర్వాత అదేవిధంగా ఇప్పుడు యజ్ఞయాగాలు చేయాలన్నా, భార్య ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడే యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం చేయాలంటే సీతాదేవి అశోక వనంలో రావణాసుడు చెరలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు కూడా ఈ అశ్వమేధ యజ్ఞం చేయాలంటే అప్పుడు భార్య అవసరమైంది. భార్య అంటే బంగారు విగ్రహం, సీతాదేవి యొక్క బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. అంటే భార్య లేని పురుషుడు కానీ, భర్త లేని స్త్రీ కానీ కొన్ని పవిత్రమైన కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు, ఈ అతిథి సత్కారాలు వంటి చేయడానికి అవకాశం ఉండదు. రెండో ఒక పెళ్లి యొక్క, మ్యారేజ్ యొక్క రెండో లక్ష్యం, రెండో ఆబ్జెక్టివ్ ఏంటంటే పిండ ప్రధానం, సపిండాస్. సపిండ అంటే ఇప్పుడు మనకి తండ్రి పుత్రుడు, సన్ అంటే కొడుకు, కొడుకు పుత్రుడు ఏంటంటే పుత్రుడు. ఇప్పుడు నేనున్నాను, నా తండ్రి, తాత, ముత్తాత, కొడుకు, మనవడు, మునిమనవడు. నా పైన 3 డిగ్రీలు అసెండింగ్ ఆర్డరు, నా కింద నా 3 డిగ్రీలు డిసెండింగ్ ఆర్డరు. మేము ఒకరికొకరు పుత్ర అవుతాం. పుత్ర అంటే ఏంటంటే ఎవరు ఎవరు ముందు చనిపోతారో, బతికున్నవాడు పిండం పెట్టవచ్చు, తండ్రి చనిపోతే కొడుకు తండ్రికి పిండం పెట్టవచ్చు, కొడుకు ముందు చనిపోతే తండ్రి కొడుకు పిండం పెట్టవచ్చు, తాత చనిపోతే మనవడు పెట్టవచ్చు, మనవడు ముందు చనిపోతే తాత పెట్టవచ్చు. వీళ్ళంతా కూడా సపిండాస్ అనమాట. ఈ సపిండ, ఈ పిండ చనిపోయిన వ్యక్తికి బ్రతికున్న సపిండ ఆ పిండ ప్రదానం చేసి ఆ వెళ్ళిపోయినటువంటి జీవి, చనిపోయినటువంటి జీవి స్వర్గానికి నరకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటే ఈ పిండం అనేటువంటి పిండ ప్రదానం చేసి వాళ్ళకు రుణాలు ఏమని అంటే రుణముక్తుని చేసి ఈ స్వర్గం నుండి, నరకం నుండి స్వర్గానికి ఒక నిచ్చెనలా చేరవేసేటువంటి, స్వర్గం నరకం నుండి స్వర్గానికి చేరవేసే నిచ్చెనలాగా ఈ పుత్రుడు వ్యవహరిస్తాడు. అది దాన్ని సపెండ రిలేషన్షిప్ అంటాం. అదే కాకుండా ఈ పార్టెడ్ యాన్సిస్టర్, చనిపోయినటువంటి తండ్రి అయినా కావచ్చు, తాత అయినా కావచ్చు,
కొడుకైనా కావచ్చు మనవడైనా కావచ్చు ఈ పిండ ప్రదానం అనేది చేయకపోతే వాళ్ళు ఒక చీకట్లో ఉంటారు. ఈ పిండాన్ని పిండ ప్రదానం చేసి ఆ చీకటి ఒక టార్చ్ లైట్ ఒక లైట్ ఒక లైటింగ్ని చూపేసి తనకి సరైన మార్గం చూపేటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడు. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ పుత్ర. పుత్ర యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఏంటి, అందుకే పెద్దవాళ్ళు చెప్తారు ఎప్పుడు మనం సంపాదించింది మన పిల్లలకి ఇవ్వడమే కాదు మన తల్లిదండ్రులకి తాతలకి ముత్తాతలకి కూడా ఇవ్వాలి. మనకే భార్య మనం సంపాదించింది భార్య బిడ్డలు పెట్టడానికి లేదు నేనేటిస్తాను అనుకుంటే ఏమీ లేదు. అంటే మనకుందంటే మన కోట్లు ఉంటాయి, కోట్లలో 1 లక్ష రూపాయలు తల్లిదండ్రులకో తాత ముత్తాతలకో లేదంటే 1000 ఉంటే 1000లో కొంత. యాక్చువల్గా ధర్మసూత్రాలు ఏం చెప్తున్నాయి, నువ్వు 3 లక్షలు సంపాదించావంటే 1 లక్ష నువ్వు తిను, 1 లక్ష తల్లిదండ్రులకి వాళ్ళకి పై పై వాళ్ళకి పెట్టు, 1 లక్ష పిల్లలకి పెట్టు అంటుంది పెద్దవాళ్ళు చెప్తారు ధర్మసూత్రాలు చెప్తారు. కానీ మనం సంపాదించేంత మన పిల్లలకి ఇస్తాం పిల్లలను మానవులకి ఇస్తాం అలా వెళ్తుంది. కానీ తల్లిదండ్రులకి ఎంతమంది ఇస్తున్నారు, తాత ముత్తాతలకి ఎంతమంది ఇస్తున్నారు అనేది ఒక రకంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇది మనం పిల్లల విషయంలో ఎలా చేస్తామో మన పిల్లలకి మన సర్వం కోట్ల కొలది ఆస్తి ఇస్తాం, 1 లక్ష కొలది చదివిస్తాం, అవసరమైతే ప్రాణానికి లెక్క తగ్గించి తల్లి జన్మనిస్తుంది, తర్వాత వాళ్ళకి అవసరమైతే పిల్లలకి కొడుకుగా కూతురుగా అవసరమైతే ఆలోచించకుండా కిడ్నీ ఇస్తుంది. అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు కిడ్నీలు కూడా ఇస్తారు. అంత చేసినటువంటి తల్లిదండ్రులకి కొడుకులు కానీ కూతుర్లు కానీ ఏం చేయాలి, ఎంతో కొంత చేయాలి అని తల్లి తండ్రి గురువు వీళ్ళు దైవంతో సమానమని అన్ని వేదాలు అందరూ పెద్దవాళ్ళందరూ చెప్తారు. అవి మనం కొంతవరకైనా పాటించడం చాలా మంచిది. అయితే ధర్మ సంపత్తి అయింది, పిండ ప్రధానం ప్రజా సంపత్తి అయిపోయింది, మూడోది ఏంటంటే రతి సుఖం. రతి సుఖం అంటే మ్యారేజ్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే రతి సుఖం అంటే కాంజుగల్ లైఫ్, దాంపత్య జీవితం అనేది కూడా ఈ పెళ్లికి చేసుకోవడానికి ఒక స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధాన్ని లెజిటిమైజ్ చేయడానికి లీగలైజ్ చేయడానికి ఉపయోగించేటువంటి కార్యక్రమమే ఇది. అది ఈ మ్యారేజ్ అనే కార్యక్రమం ద్వారా స్త్రీ పురుషుల కలయికని చట్టపరం చేయకపోతే అది ఆ సంఘంలో దానికి ఆ కార్యక్రమానికి విలువ ఉండదు. చెప్పాను ఆల్రెడీ, సహజీవనం చేసినా ఎంత అన్యోన్యంగా ఉన్నా ఆ స్త్రీ పలానా వ్యక్తిని భర్త అని చెప్పుకోలేదు, భర్త పలానా వ్యక్తిని భార్యని చెప్పుకోలేడు, వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా చెప్పుకోలేరు. ఈ విధంగా నేను పలానా వాడిని కొడుకుని పలానా వాడిని కూతుర్ని అనుకుని డిఎన్ఏ టెస్ట్లు పేపర్లో వచ్చిన సందర్భాలు మనకి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఒక పురుషుడు ఎదగడానికి ఒక స్త్రీ యొక్క పాత్ర ఎంతైనా ఉంటుందని మనం చెప్పాం. అయితే ఒక మంచి ఒక స్త్రీ చాలామంది చెప్పుకుంటారు, నేను రోజు ఎంత అవార్డు అవ్వడానికి కారణం నా భార్య యొక్క అడ్వైజు, నా భార్య యొక్క తెలివితేటలు, తను నాకు చెప్పినటువంటి సలహాలు అవే ఎంతో నన్ను ఈరోజు ఈ పొజిషన్లో సంఘంలో నిలబెట్టిందని చాలామంది చెప్తారు. అంటే ఏంటంటే ఒక పురుషుడి యొక్క అభివృద్ధికి స్త్రీ యొక్క పాత్ర ఎంతైనా ఉంటుందనడానికి కారణం. అందుకే ఒక పెద్దవాళ్ళు ఏంటన్నారంటే కరణేషు దాసి కార్యేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ. అంటే స్త్రీ భార్యగా స్త్రీ యొక్క రోలు భర్తకి ఏంటంటే కరణేషు దాసి. కరణేషు దాసి అంటే తనకి ఏదంటే ఏవంటే అవి చేయాలి. కరణేషు దాసి ఒక చాకంటి కోటేశ్వరరావు గారు ప్రవచనంలో చెప్పారు, భార్య స్త్రీ అనేది భర్తని దైవంతో చేయాలి, భర్తకి కాళ్ళు కూడా పట్టాలి. ఒకసారి రాజుగారికి 2 భార్యలు ఉంటే కాళ్ళు పట్టి ఒక భార్య పెద్ద భార్య 2వ భార్య 3 ఒకసారి చనిపోతారు. రాజుగారు తొలి భార్య స్వర్గానికి వెళ్తారు, చిన్న భార్య స్వర్గానికి వెళ్ళదు. స్వర్గానికి వెళ్ళిపోతే ఎందుకు నే అప్పుడు చిన్న భార్య అడుగుతుంది, వాళ్ళిద్దరికీ నేను కూడా తొలి భార్య అంతా మంచిదాన్నే కదా, ఉత్తమరాలే కదా, అంత అన్ని సేవలు నేను చేశాను కదా, ఆమెకు స్వర్గం ఏంటి నాకు నరకం ఏంటంటే ఆమె కాళ్ళు భర్త కాళ్ళు పట్టింది నువ్వు కాళ్ళు పట్టలేదు అందుకే నీకు నరకమని సాగండి కోటేశ్వర గారు ప్రవచనంలో చెప్పారు. అంటే ఏంటంటే అప్పుడు అక్కడ ఎంతోమంది లేడీస్ ఉన్నారు వింతగా చూస్తున్నారు, అమ్మా నేను ఉన్నదే చెప్తున్నాను నేనేం కృత్యం చూడలేదు, మీకు ఒకసారి డౌట్ వస్తుంది తెల్లవారితే పొద్దుపోతే భార్యని పీడించి మంగళసూత్రం కూడా తీసుకెళ్ళిపోయి తాగేసి కొట్టి తెచ్చి హింసించినటువంటి దౌర్భాగ్య భర్తలు ఉంటారు, అలాంటి దౌర్భాగ్య భర్తకు కూడా కాళ్ళు పట్టి సేవలు చేయాలని మీకు అడగొచ్చు, చెయ్యాలి ఎందుకంటే ఆవిడ భర్త అని సచీదేవి కథ చెప్తాడు. సచీదేవి ఒక మహాపతివ్రత ఎలాగైందంటే
కుష్ఠరోగంతో ఉన్నటువంటి భర్తని ఈ ఎంతోసి ఎన్నో సేవలు చేసింది. సేవలు చేసి ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఆ భర్త ఒక వేషిని కోరితే మోసుకొని తీసుకెళ్ళి ఆ వేషిని వేషి దగ్గరికి భర్తను పంపుతుంది. అందుకే అంత గొప్ప స్త్రీ అయిందని చెప్తారు. మరి ఇది అంతవరకు మనం ప్రజెంట్ డేలో ఫాలో అవుతున్నారని లేదు అండి. అది ఉన్న పురాణాల్లో ఉన్నవి. అతను సాక్ష్యాధారాలతో చాగంటి కోసేశ్వరరావు గారు చెప్పిన మాటలే నేను ఇక్కడ చెప్పాను. అయితే ఇలాగా కరణేషు దాసి అలాగని ఒక భార్య చేత చేయించుకోవడం కాదు, భర్త కూడా భార్యకు అవసరమైతే అన్ని సేవలు చేయాలి. మన సినిమా యాక్టర్ రంగనాథ్ గారు ఆయన చనిపోయేటప్పుడు సూసైడ్ చేసుకున్నారు. ఆమె ఆయన భార్యకి ఎంతో సేవ చేశారట. అలాగ ఎంతోమంది చేశారు. చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇదేంటంటే ఒకడు భార్య చేయడం కాదు, భార్య చేసినట్టుగా భర్త కూడా భార్యకి చేయవలసినటువంటి అవసరం ఉంది. అది కరణేషు దాసి. కార్యేషు మంత్రి. కార్యేషు మంత్రి అంటే ప్రతి ఒక ఏది వ్యవహారాలు ఏమైనా చేసినప్పుడు భార్యకి చెప్పాలి. భార్యకి చెప్పి ఇలా చేయాలనుకుంటున్నానంటే భార్య సలహా ప్రకారం చేయాలి. భార్య అదే ఏం తెలుసండి, కొంతమంది భార్యలు అమాయకులు ఉంటారు, కొంతమంది భార్యలు తెలివైన వాళ్ళు ఉంటారు. తెలివైన భార్యలు అయితే మంచి మంచి సలహాలు ఇవ్వగలరు, అవి తెలియని వాళ్ళు పాపం అమాయకులు అయితే నాకేం తెలుసండి, మీరే చెయ్యండి, మీకు ఎలాగ నచ్చితే అలా చేయండి అని ఆవిడంటే పర్వాలేదు. కానీ ఏం తెలియదు, మొద్దు వేస్ట్ ఫెలో అని చెప్పేసి భార్యను మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. భార్యను అడిగి భార్య సలహా తీసుకొని ఆమె చెప్పినట్టుగా ఆమె సలహాని పాటించాలి. లేదంటే ఆమె మీ ఇష్టం అని అంటే అప్పుడు చేయాలి, తప్ప భార్యను మాత్రం నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. ఇది కార్యేషు మంత్రి. కార్యేషు మంత్రి. భోజ్యేషు మాత. భోజ్యేషు మాత్ర అంటే తల్లి, తల్లి ఏ విధంగా బిడ్డ తినాలని ప్రేమ అభిమానం అనురాగంతో పెడుతుందో అదే విధంగా భార్య కూడా భర్త వచ్చేసరికి తనకి నచ్చినటువంటి వంటలు చేసి తిండి పెట్టవలసినటువంటి బాధ్యత ప్రతి స్త్రీ మీద ఉంది. అలాగే కాకుండా భార్య మన భర్త మన ఎక్కడికో వెళ్ళొస్తే భార్య క్లబ్కి వచ్చి నేను క్లబ్కి వెళ్ళి పార్టీకి వచ్చి అలసిపోయి వచ్చానండి, ఆ డైనింగ్ టేబుల్ మీద ఉంది తినండి అంటే ఆమె భార్య కాదు. ఇవి వేదాల ప్రకారం చెప్పినవి. కాబట్టి భార్య అనే యొక్క ముఖ్యమైనటువంటి, ఈరోజు ఎంతోమంది బాగా హైలీ క్వాలిఫైడ్ లక్షల జీతంలో చూసిన స్త్రీలు ఈ యొక్క గృహస్థాశ్రంలో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ ప్రాక్టికల్గా చూసిన తరువాత వాళ్ళు ఉద్యోగాలు మానేసి గృహిణీలుగా సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంజనీరింగ్లు, ఎంబీఏలు, లక్షల జీతాలు చేసిన స్త్రీలు అనేక రకాలైన ఉద్యోగం చేయడం వల్ల ఉన్నటువంటి సమస్యల వల్ల సరే ఇంట్లో సుఖం, ఫ్యామిలీ లైఫ్ బాగుండు లేదని చెప్పి వాళ్ళు అల్టిమేట్గా ఉద్యోగాలు మానేసి గృహిణిగా తీస్తారు. ఒక 100% హౌస్ వైఫ్ ఈజ్ 100% హౌస్ వైఫ్ ఈజ్ 200% వర్కింగ్ ఉమెన్. అంటే ఒక దీనికి మీకు తెలుసు అర్థం, ఒక ఎంత చదువుకున్నా ఏం చేసినా మనం భర్త పిల్లలు ఫ్యామిలీ వెల్ఫేరు నీట్నెస్ ఇల్లు మెయింటెనెన్స్ ఇవన్నీ చక్కగా లక్ష్మీకరంగా ఉండి భార్య భర్తతోనే పిల్లలతోటి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఉద్యోగం చేసి సంపాదించే కంట ఒక గృహిణిగా 100% ఉండడం మంచిది. నేను ఇంత చదువుకున్నాను, నా చదువు వేస్ట్ అయిపోయింది అనుకోకర్లేదు. అది అనేక రకాలుగా హస్బెండ్కి అకాడమిక్గా ఉపయోగపడవచ్చు, ఆఫీస్ వర్క్లో ఉపయోగపడవచ్చు, లేదంటే పిల్లలు చదివించడానికి ఉపయోగపడవచ్చు, అనేక రకాలుగా ఉండొచ్చు. ఇది తర్వాత లాస్ట్ భోజేషు మాత. నెక్స్ట్ శైనేశురంభ. శైనేశురంభ అంటే భార్య అనేది ఎప్పుడు కూడా భర్తని రతి సమయంలో అనేక రకాలుగా కోఆపరేటివ్గా వ్యవహరించాలి, కానీ భర్తని ఎప్పుడు కూడా అవమానపరిచేటట్టుగా ఉండకూడదు. వాళ్ళు వాళ్ళు అన్యోన్యంగా భార్యాభర్తలు ఉంటే అది చాలా ఎంతో అది అన్యోన్యంగా భార్యాభర్తలు ఉన్న తర్వాత ఉంటే ఆ నిజంగా ఫ్యామిలీ లైఫ్ స్వర్గంతో సమానమని మనం చెప్పచ్చు. ఇలాగా ఈ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. ఈ ఏడంతస్తుల మేడ సినిమా దాసరి నారాయణరావు గారు తీశారు. దానికి అక్కినే నాగేశ్వరరావు హీరో, సుజాత. అంటే అందులో ఏం చెప్తారంటే భార్యాభర్తలు అనురాగంగా అన్యోన్యంగా ఉంటే ఈ ఇప్పుడు పెళ్లి అనేసరికి సెటిల్ అవ్వాలి, ఎన్ని బోల్డ్ అంతా ఈ 30 ఏళ్ళు మింగిన దాటినా చదవాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని అమ్మాయిలు అబ్బాయిలు కష్టపడి ఇప్పుడు చాలా పెళ్ళి చాలా లేటుగా చేస్తారు. అసలు దీనికి లిమిట్ అంటూ లేదు. ఎంత సెటిల్మెంట్ అంటే లిమిట్ లేదు. భార్య భర్త ఇద్దరు అనురాగంగా అన్యోన్యంగా ఉండి వాళ్ళు
వాళ్ళు ఏమాత్రం ఎంత తక్కువ సంపాదనలోనైనా ఎక్కువగా ఉండొచ్చు, ఎక్కువ సంపాదన ఉన్నంత మాత్రాన ఎక్కువ ఆనందం ఉండదు, తక్కువ సంపాదన అయినా సరే భార్యాభర్తల మధ్య అనురాగం అన్యోన్యత ఉంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండగలరు, ఆనందంగా ఉండగలరని చెప్పొచ్చు. దీనికి ఏడంతస్తుల మేడ సినిమాలో దాసనారాయణ ఏం చూపించారంటే, వాళ్ళు గుడిసెలో ఉన్నా అది అనురాగం అనురాగంగా ఉండే దంపతులు, గుడిసెలో ఉన్నా అది ఏడంతస్తుల మేడే, పెద్ద ప్యాలెస్సే. వాళ్ళు గంజన్నం తాగినా సరే అది 16 పిండి వంటలు, 16 పచ్చళ్ళు, 32 పిండి వంటలతో తిన్న వడ్డించిన విస్తరి అని దీని మీద పాట కూడా ఉంది, ఏడంతస్తుల మేడ ఇది ఇది వడ్డించిన విస్తరి అని ఉంటుంది. మీరు నెట్లో చూస్తే ఈ సినిమా కనిపిస్తుంది, ఈ సినిమా మీరు చూడొచ్చు. దీనికి డీటెయిల్స్ తర్వాత. ఇప్పుడు మనం మ్యారేజ్ యొక్క మీనింగ్ తెలుసు, అర్థం చెప్పాను, మ్యారేజ్ యొక్క లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ చెప్పాను. తర్వాత ఈ కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్, ఈ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్, హిందూ చట్ట ప్రకారం మ్యారేజ్ వ్యాలిడ్ అవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. హిందూ వివాహ హిందువులకి సంబంధించిన ఇప్పుడు లాస్ అనేవి పర్సనల్ లాస్, హిందూస్కి ఒకలాగా ఉంటాయి, ముస్లిమ్స్కి ఒకలాగా ఉంటాయి, క్రిస్టియన్స్కి ఒకలాగా ఉంటాయి. టెరిటోరియల్ మాత్రం ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి ఇవన్నీ దేశంలో అందరి ప్రజలకి హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడా లేకుండా అందరికీ ఒకటే. కానీ పర్సనల్ లాస్ మాత్రం, ఫ్యామిలీ లాస్ మాత్రం హిందూస్కి ఒకలాగా, ముస్లిమ్స్కి ఒకలాగా, క్రిస్టియన్స్కి ఒకలాగా ఉంటాయి. అయితే హిందూ మ్యారేజ్, హిందూ వివాహ చట్టం, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, ఇది హిందువులకే అప్లై అవుతుంది. ఇందులోని ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మ్యారేజ్, డైవోర్సు, అడాప్షను, మెయింటెనెన్సు, మైనార్టీ, గార్డియన్షిప్పు. మ్యారేజ్ అంటే వివాహం, డైవోర్స్ అంటే విడాకులు, మెయింటెనెన్స్ అంటే ఈ పోషణ, గార్డియన్షిప్, గార్డియన్షిప్ అంటే గార్డియన్గా ఉండడం, గార్డియన్ సంరక్షకుడిగా ఉండడం అనేది ఈ టాపిక్స్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లు చెప్తాయి. అయితే ఇప్పుడు ఈ కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్, ఒక హిందూ మ్యారేజ్, ఒక వివాహం వ్యాలిడ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది సెక్షన్ 5 హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 5 ప్రకారం కొన్ని రూల్స్ ఉన్నాయి, 5 రూల్స్. అది ఒకటోది ఏంటంటే, ఫస్ట్ రూల్ ఏంటంటే మోనోగమి, మోనోగమి అంటే ఏకస్వామ్యము, ఏకస్వామ్యం అంటే ఏకపత్ని వ్రతం, లేకపోతే ఏకపత్ని ఒకే ఒక ఈ హిందువుల్లో పెళ్లి చేసుకోవాలంటే అతనికి అంతవరకు పెళ్లి ఉండకూడదు. అయితే ఒక పురుషుడికి ఒకే భార్య, ఒక స్త్రీకి ఒకే భర్త. పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకునే వ్యక్తికి భార్య ఉండకూడదు, అంటే అంతవరకు పెళ్లి కాకూడదు. పెళ్లి అయి ఉన్నా, భర్త చనిపోయి ఉన్నా పర్వాలేదు. అంటే విడో కెన్ మ్యారీ, విడోవర్ కెన్ మ్యారీ, an unmarried male or female can marry. Endukante one man he has one wife has one husband. Oka stree ki oke bharta, oka purushudiki oke bharya. Ee monogamy rule paatinchali. Already bharya gaane undu re untu rendo bari cheskunnam, bartundi rendo bartam cheskunnam, adi bigamy ledha baigamy avutundi, baigamy avutundi and iddaru bharyalu ledha iddaru bhartalu. దానికి సెక్షన్ 1494 సెక్షన్ 17 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అది బైగమి, ఆ మ్యారేజ్ ఇన్వాలిడ్. అదేవిధంగా సెక్షన్ 494 ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం 7 ఏళ్ళ వరకు శిక్ష, ఫైన్ ఉంటాయి. అదే రెండో భార్యను చేసుకొని తొలి భార్యకి తెలియకుండా నాటకం ఆడి మభ్యపెట్టి చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ, 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది సెక్షన్ 495 ప్రకారం. అయితే ఒక భార్య లేదా ఒక భర్త మోనోగమి, ఇద్దరు భార్య లేదా ఇద్దరు భర్తలు ఉంటే బైగమి అంటాం, ఇద్దరు కంటే ఎక్కువ భార్యలు ఉంటే అది పోలిగమి. పోలిగమి బహుభార్యత్వం, ఇద్దరు కంటే ఎక్కువ భర్తలు, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ భర్తలు ఉంటే పోలియాండ్రీ అంటారు, బహుభర్తత్వం. ముస్లిమ్స్లో ఒక ముస్లిం మేలు నలుగురు భార్యని చేసుకోవచ్చు. కానీ నలుగురు భార్యలు అంటారు, కానీ హిందూ ముస్లిము అది నేను ఎక్కడా చూడలేదు. నలుగురు భార్యలు ఉన్నటువంటి ముస్లిం మేల్ని నేను చూడలేదు. కానీ ఆ అవకాశం అన్నీ ఉన్నవాళ్ళు, రోజు ఊరికొక భార్యలు మెయింటైన్ చేసేవాళ్ళు ఏ జాతిలోనే ఉంటారు, ఏ కమ్యూనిటీలోనే ఉంటారు, అంతా అది అనఫీషియల్గా. అఫీషియల్గా హిందూ ముస్లిమ్స్లో నలుగురు భార్యలు ఉన్నారని అన్నప్పటికీ కూడా నలుగురు భార్యలు అనేది మరి మన ఇండియాలో చాలా తక్కువ అని చెప్పొచ్చు.
అయితే ఇంకోటి ఏంటంటే తర్వాత ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే మోనోగమి అంటే ఒక పెళ్లి కాకుండా ఉండాలి, పెళ్ళి అయిన భార్య చనిపోయి ఉండాలి లేదా భర్త చనిపోయినా పర్వాలేదు, అంటే అన్మ్యారీడ్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ విడో ఆర్ విడోవర్ చేసుకోవచ్చు. రెండో కండిషన్ ఏంటంటే ఫ్రీ కన్సెంట్ ఉండాలి. ఇప్పుడు పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తికి సేమ్ పర్సన్ అయి ఉండాలి, మెంటల్ కండిషన్ బాగుండాలి, ఫ్రీ కన్సెంట్ ఇవ్వాలి. ఫ్రీ కన్సెంట్ ఏమంటే పెళ్లికి పురుషుడైనా స్త్రీ అయినా పెళ్లి చేసుకోవాలంటే దేనికో ఏ నువ్వు చేసుకోకపోతే నువ్వు చేసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమో, ఒరే నాయన నువ్వు మీ అత్తకొడుకుని కానీ పెళ్లి కూతుర్ని మామి కూతుర్నే కానీ చేసుకోకపోతే నేను చచ్చిపోతాననో పెద్దవాళ్ళు బెదిరించడం కానీ ఆ కాడ అంటే ఫ్రీ కన్సెంట్ లేదు. వాళ్ళకి మనస్ఫూర్తిగా భార్య అబ్బాయి అమ్మాయి ఇద్దరు మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఆ స్త్రీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను చేసుకుంటానా అని చెప్పగలిగేటువంటి మెంటల్ కండిషన్ బాగుండాలి. సెక్షన్ 11 and 12 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కెపాసిటీ ఆర్ కాంపిటెన్స్ ఆఫ్ పార్టీ ఉండాలి. ఒకవేళ ఒక సేమ్ పర్సన్ అయినా ఏదో రకంగా సెక్షన్ 2-3 ప్రకారం మెంటల్ డిసీజ్ ఉండడం లేకపోతే ఒక టైంకి టైం టు టైం ఒకప్పుడు మెంటల్ కండిషన్ బాగలేకపోవడం, ఒకటప్పుడు మెంటల్ కండిషన్ బాగుండడం, బాగున్న టైంలో కన్సెంట్ ఇవ్వడం, బాగులేని టైంలో అలాగలాగా అలాంటివేమి ఉండకూడదు. ఫస్ట్ ఏంటంటే మోనోగమి, ఒకే భార్య ఒకే భర్త అది. రెండో రూల్ ఏంటంటే ఆ మనసు మానసిక పరిస్థితి సక్రమంగా ఉండాలి, నేను పెళ్లి చేసుకుంటాను మనసావాచ కర్మ ఇష్టపడి చేసుకోగలిగినట్టు ఉండాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా. మూడో కండిషన్ ఏంటంటే ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అంటే ఇప్పుడు ఈ ఏజ్ లిమిట్ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 Clause 3 ప్రకారం ఆడపిల్ల అయితే 18 ఏళ్ళు నిండాలి, మక్కురోడైతే 21 సంవత్సరాలు నిండాలి. ఇది రూలు. అయితే ఈ రూల్ని వైలేట్ చేసినా సరే పెళ్ళి ఇల్లీగల్ కాదు, వాయిడ్ కాదు, అంటే అది ఆ పెళ్ళి చల్లదు అనడానికి లేదు. ఇది వాయిడబుల్. వాయిడబుల్ అంటే కావాలనుకుంటే వ్యాలిడ్ మ్యారేజే, వద్దనుకుంటే నాకు వద్దని అనుకోవచ్చు. దీనికి ఒక మన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జూన్ 15 జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఏంటంటే దీపక్ కుమార్ అండ్ అనదర్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అండ్ అదర్స్. ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ ఏజ్ లిమిట్ పెళ్ళికొడుకు ఏజ్ 21 ఇయర్స్ లోపు ఉంది, ఆ మ్యారేజ్ని ఛాలెంజ్ చేస్తారు. మ్యారేజ్ ఛాలెంజ్ చేసి సబ్సిక్వెంట్గా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా అప్లై చేస్తారు. బట్ కోర్టు ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ పెళ్ళిని ఈ మ్యారేజ్ ఏజ్ లిమిట్ని రూల్స్ని పాటించినంత మాత్రాన మ్యారేజ్ని చెల్లదు అనడానికి వీల్లేదు. ఆ మ్యారేజ్ కావాలా వద్దా అనుకుంటే వాయిడబుల్ మ్యారేజ్గా, అంటే వ్యాలిడ్ మ్యారేజ్ అంటే 100% వ్యాలిడ్ చెల్లిన మ్యారేజ్. వాయిడబుల్ మ్యారేజ్ అంటే ఈ ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉంటారో అన్యాయానికి గురవుతారో ఆ వ్యక్తి నాకు ఈ పెళ్ళి వద్దు అనొచ్చు. ఈ వాయిడబుల్ మ్యారేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్క చెల్లిని పెళ్లి చూపులు చూపించి అక్కని పెళ్లి పెట్ల మీద చేసి పొగులు కప్పేసి నక్షల్ రూమ్లో శోభను గదిలోని అక్క ప్లే ఆ చెల్లి చూపించిన వ్యక్తి ఒకరు చూపించని పెళ్లికి చేసిన వ్యక్తి ఒకరు అలాంటి సందర్భాలు జరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే నాకు చిన్న అమ్మాయిని చూపించారు అందంగా ఉన్నదాయి, పెద్ద అమ్మాయినితో పెళ్లి చేస్తారు పెళ్లిలో చూడడానికి అవకాశం లేదు, ముఖానికి పూలన్నీ కప్పేస్తున్నాయి నేను చూసుకోలేదు, నాకు అమ్మాయి వద్దంటే అప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు నాయన చిన్న అమ్మాయి చాలా అందంగా ఉండొచ్చు, నీ యొక్క సంపాదన ఆవిడ మేకప్కే పనికిరాదు, పెద్ద అమ్మాయి చాలా మంచిదాయి, నీకు అన్ని రకాలుగా మంచి చాలా బుద్ధిమంతురాలు నీకు ఉపయోగపడితే అది నూరుకొని ఓకే అంటే ఓకే వ్యాలిడ్ మ్యారేజ్. నాకేం అక్కర్లేదు ఏ బుద్ధిమంతురాలు నాకేం అక్కర్లేదు, నాకు అందకత్తే కావాలి, నాకు ఆ చిన్న అమ్మాయిగా నాకు ఈ మ్యారేజ్ వద్దంటే వద్దు. అంటే వాయిడబుల్ అంటే కావాలంటే కావాలి, వద్దంటే వద్దు. ఎఫెక్ట్ అయిన వ్యక్తికి ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా మీ మ్యారేజ్ ఏజ్ విషయంలోకి వచ్చేసరికి బాగా పూర్వకాలంలో ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ చేసేవారు, అంటే చిన్నప్పుడే ఒక మక్కురవాడికి 8 ఏళ్ళు 10 ఏళ్ళు అప్పుడు ఆడపిల్లకి 5 ఏళ్ళు అప్పుడు పెళ్లి చేసేవారు, వాళ్ళకి వయసు వచ్చిన వెంటనే కల్పిస్తేవారు. అది ఒక కొన్ని విషయాల్లో ఒక ఇబ్బందులు వచ్చాయి. తరువాత కొంతకాలానికి ఆడపిల్లకి 18 ఏళ్ళు నిండకుండా వీలైనంత వరకు ఎర్లీగా మైనర్ మ్యారేజెస్ కూడా చేసేవారు. ఇప్పుడు వచ్చేసరికి ఏముందంటే ఆ రోజుల్లో ఈ 15 మంది పిల్లలు కనేవారు, ఒక 10 మంది పిల్లలతో భార్య చని రెండో పెళ్ళిని కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి.
ట్రెడిషనల్గా మిడివియల్గా మా టైంలో ఏంటంటే ఇద్దరు పిల్లలు, ఈ మూడో పిల్లలు ఉంటే బాగుండు, సొసైటీ పెర్మిట్ చేసేది కాదు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇద్దరు పిల్లలతోటి ఆపేయాలి, మూడో బిడ్డను చూస్తే ఏంటాడు ఇలా కనేస్తున్నాడని సొసైటీలో వాల్యూ ఉండేది కాదు నా మా మన జనరేషన్కి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఏంటంటే అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చినా సరే అబ్బాయి చిన్నపిల్ల, ఏం తొందర, అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చినా అబ్బాయి చిన్నపిల్లడు, అబ్బాయి తర్వాత పీజీ చేయాలి, పిహెచ్డి చేయాలి, తర్వాత స్టేట్స్ వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి అన్నీ అని అంటుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా లేట్ మ్యారేజెస్ అవ్వడం వల్ల కొంచెం ప్రొక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్, రేపు పిల్లలు ప్రెగ్నెన్సీ రావడం, లేట్ అవ్వడం, తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీలో కాంప్లికేషను, తర్వాత సిజేరియను కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మోడర్న్ కపుల్లో ఎక్కడ చూసినా సరే 1 or 1.5 ఉంటే ఒక బిడ్డ, లేకపోతే నో బిడ్డ అన్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఎనీవే ఐ సిన్సియర్లీ సజెస్ట్ ఏ గర్ల్ టు గెట్ మ్యారీడ్ బిఫోర్ 20 ఇయర్స్ అండ్ ఏ బాయ్ టు గెట్ మ్యారీడ్ అరౌండ్ 25 ఇయర్స్. ఇట్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. బట్ నౌ సో మెనీ పొలిటీషియన్స్ ఆర్ టెలింగ్ దట్ అవర్ ఇండియన్ పాపులేషన్, హిందూ పాపులేషన్ ఇండియా ఈజ్ గెటింగ్ డిమినిష్డ్, మన హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది, ఈ కారణం వల్ల ముస్లిం పాపులేషన్ బాగా పెరుగుతుంది, కాబట్టి దెర్ ఈజ్ నో రాంగ్ టు గివ్ బర్త్ టు 2 or more చిల్డ్రన్ ఇన్ నౌడేస్. సో ఇక దిస్ ఈజ్ విత్ రిఫరెన్స్ టు మ్యారేజ్. అయితే ఈ సెక్షను 5 clause 3 ప్రకారం మా అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలి, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండాలని రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం జనరల్గా జరుగుతున్నాయి. ఆ రూల్ వైటెడ్ చేసి మైనర్ మ్యారేజ్ చేసినా సరే ఎవరు మెయిన్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఈ యొక్క మ్యారేజ్ ఏజ్ని, వీటిని, రిజిస్ట్రేషన్ వాటిని ఆ స్టేట్ గవర్నమెంట్లు కంపల్సరీ మ్యాండేటరీ చేస్తే తప్ప వీటి విషయంలో కోర్టులు వీటిని ఏజ్ లిమిట్ ఫాలో అయినంత మాత్రాన కోర్టులు ఈ మ్యారేజ్ని చెల్లదని చెప్పడం లేదు. తర్వాత నెక్స్ట్ 4వది ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ ప్రోబిటెడ్ రిలేషన్షిప్స్. డిగ్రీస్ ఆఫ్ ప్రోబిటెడ్ రిలేషన్షిప్ అంటే పెళ్లి చేసుకునేటప్పుడు వరసవాయి అనేది మనం ఫాలో అవ్వాలి. కొన్ని కొన్ని రిలేషన్స్లో ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 clause 4 ప్రకారం కొన్ని వరుసల మధ్య, కొన్ని రిలేషన్షిప్స్ మధ్య పెళ్లి చెల్లదు. తల్లి కొడుకు, తండ్రి కూతురు, ఫాదర్ మామగారు అల్లుడు, అత్తగారు అత్తగారు అల్లుడు, ఇలాగా అన్నదమ్ముడు అక్క చెల్లెలు, అంకుల్ ఆంటీకి అంకుల్ అంకుల్ నేసు, ఆంటీ నెవ్యూ, ఇలాగా పిన్నిని చేసుకోకూడదు, మేనమామని చేసుకోకూడదు, ఇలాగ అన్నీ ఉన్నాయి. అక్క కూతురు చేసుకోకూడదు, అత్త కూతురు, ఇలాగ కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఇంకో కస్టమ్ సేవేజ్ ఉంది. వాళ్ళ యొక్క కష్టములో వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం ఆ కులాచారం, మతాచారం, లేకపోతే ఆ కమ్యూనిటీ ఆచారం ప్రకారం అత్త కూతురు చేసుకోవచ్చు, అక్క కూతురు చేసుకోవచ్చు, లేదా అన్న కూతురు చేసుకోవచ్చు అనేటువంటి ఏదైనా ఉంటే మరదలు చేసుకోవచ్చు, ఇలాగ ఏమైనా ఈ పలానా రిలేషన్స్ని చేసుకోవచ్చు అని వాళ్ళ యొక్క ఆచారం, ఆ కమ్యూనిటీ యొక్క ఆచారమే కానీ పెర్మిట్ చేస్తే అప్పుడు లెజిస్లేషన్ కంటే కష్టంకే కోర్టు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఇద్దరిని కూడా ఆ మ్యారేజ్ని వ్యాలిడ్ అని చెప్తుంది, ఇన్వాలిడ్ అని చెప్పదు. ఎందుకంటే కోర్టు ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య కేసు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కాపురం నిలబెట్టి ఆ మ్యారేజ్ని నిలబెట్టడానికే చూస్తారు. వాళ్ళ యొక్క వాళ్ళ కాపురాన్ని పాడు చేయడానికి చూడరు, వాళ్ళని విడగొట్టడానికి చూడరు. కాబట్టి ఈ కస్టము, ప్రెసిడెంటు, లెజిస్లేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు దేనివల్ల ఈ మ్యారీడ్ వెడెడ్ కపుల్కి మంచి జరుగుతుందనే విషయాన్నే వాళ్ళు చూస్తారని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సపిండ రిలేషన్ చెప్పాను కదా, సేమ్ పిండ, సేమ్ బ్లడ్, ఫాదర్ సన్, వీళ్ళు ఒక మేల్ లింక్, ఒక ఫిమేల్ లింక్కి పెళ్లి చేయకూడదు, అది తప్పు. అదేవిధంగా సగోత్ర మ్యారేజ్ అంటే ప్రతి మన హిందూ ఆచార ప్రవాహం ప్రకారం ప్రతి ఇంటికి ఒక, ప్రతి వ్యక్తికి ఒక ఇంటి పేరు ఉంటుంది, ఆ ఇంటి పేరుకి తగిన ఒక గోత్రం ఉంటుంది. గోత్రాలు రెండు ఒక అయితే ఇంటి పేర్లు రెండు సమానమే, అన్నా చెల్లెళ్ళు అవుతారని కొంత సగోత్ర మ్యారేజెస్ ఓల్డ్ లాలో చెల్లదు. ఇప్పుడు న్యూ లా ప్రకారం సగోత్ర మ్యారేజ్ వ్యాలిడ్ అన్నారు. కానీ ఇప్పుడు కొంచెం సెంటిమెంట్స్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు ఈ సగోత్ర ఒకే గోత్రం ఉంటే పెళ్లి చేసుకోవడం లేదు, ఇంకా కొంతమంది మాత్రం ఈ ఒకే గోత్రం ఉంటే మాత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు.
సో సగోత్రతోటి పెళ్లి చేసుకున్నా సరే, ఒకే గోత్రం పెళ్లి చేసుకున్నా సరే చట్ట ప్రకారం ఆ పెళ్లి ఇన్వాలిడ్ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అదర్ కండిషన్స్. తర్వాత మ్యారేజ్ సెరిమనీస్ సెక్షన్ 7 ప్రకారం మ్యారేజెస్, ఈ మ్యారేజ్ సెరిమనీస్ కొన్ని వందలు ఉన్నాయి. ఒక్కొక్క కమ్యూనిటీకి, ఒక్కొక్క స్టేట్కి ఎంతో మారిపోతుంది. అయితే మన హిందూ మ్యారేజ్లో ఒకటి హోమ, ఇప్పుడు మంగళసూత్రం, తాళి ఉంది, తర్వాత జీలకర్ర, బెల్లం, రకరకాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే మనం చెప్పుకోదు ఏంటంటే హోమ సప్తపది. సప్తపది అంటే 7 స్టెప్స్. ఒకటి హోమం కాల్చి బర్నింగ్ ఆఫ్ సీక్రెట్ ఫైర్, హోమం కాల్చి ఆ కోమం ఉంటుంటే వధూవరులు చెంగులు ముడేసి ఆ హోమ ఆ అగ్ని చుట్టూ 7 స్టెప్స్ వేస్తే అప్పుడు ఒక మ్యారేజ్ కంప్లీట్ అయినట్టు. మొదట ఈ మ్యారేజ్ సెరిమనీ చాలా ముఖ్యమైనది, కంపల్సరీ అని చెప్పారు. అది ఆ మ్యారేజ్ సెరిమనీ కానీ లేకపోతే మ్యారేజ్ ఇన్వాలిడ్ అని చెప్పారు. దేవయానాచి వద్ద చిదంబరం సిటీఆర్ కేసులో మ్యారేజ్ ఇన్వాలిడ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మ్యారేజ్ సెరిమనీస్ లేనంత మాత్రాన మ్యారేజ్ ఇన్వాలిడ్ కాదు. మ్యారేజ్ సెరిమనీస్ లేకపోయినా, పురోహితుడు లేకపోయినా, ప్రీస్ట్ లేదా పురోహితుడు లేదా పండిట్ లేకపోయినా సరే చుట్టాలు బంధువుల మధ్యలో పెళ్ళి ఏ రకంగా చేసుకున్నా ఆ రకంగా వ్యాలిడే. దీనికి ప్రకారం సెక్షన్ 7A ఒక తమిళనాడులో హిందూ మ్యారేజ్ తమిళనాడు అమెండ్మెంట్ యాక్ట్ 1967 అని ఒక అమెండ్ తమిళనాడులో అమెండ్ చేశారు. ఈ మ్యారేజ్ సెరిమనీస్ లేకపోయినంత మాత్రాన పండితుడు లేకపోయినా, పురోహితుడు అంటే పురోహితుడు లేదా ప్రీస్టు లేకపోయినా చుట్టాలు బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి వ్యాలిడ్ అని ఈ తమిళనాడులో యాక్ట్ పాస్ చేశారు. హిందూ మ్యారేజ్ తమిళనాడు అమెండ్మెంట్ యాక్ట్ 1967 ఇది ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 7A యాడ్ చేయడం జరిగింది. ఇది తర్వాత రిజిస్ట్రేషన్ పెళ్ళి అయిన తర్వాత 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి స్టేట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ లేదనేది, రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మ్యారేజ్ ఇన్వాలిడ్ అనడానికి లేదు. ఇది మ్యారీడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ కంపల్సరీ మ్యాండేటరీ అని ఆ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ జీవో కానీ లా కానీ పాస్ చేస్తే అది కంపల్సరీ అవుతుంది, లేకపోతే రిజిస్ట్రేషన్ అయితే. అలాగే దీని ప్రకారం ఏంటంటే సెక్షన్ 5 హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఆ కండిషన్స్, ఆ 5 కండిషన్స్ ఉంటాయి. 4-5 కండిషన్స్లో కస్టమరీ ప్రాక్టీస్ ఉంటే ఆ రకం అది కూడా వ్యాలిడ్ అవుతుంది. సెక్షన్ 7 మ్యారేజ్ సెరిమనీస్, సెక్షన్ ఎయిట్ రిజిస్ట్రేషను ఈ లేకపోయినా మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నేచర్ ఆఫ్ హిందూ మ్యారేజ్. ఈ హిందూ మ్యారేజ్ నేచర్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఏంటి? ఈ హిందూ మ్యారేజ్ ఈ స్వరూప స్వభావం, ఇది సాక్రమెంట్ అండ్ సాక్రల్. హిందూ మ్యారేజ్ సాక్రమెంట్ అండ్ సాక్రల్, సంస్కారమైన పరమైనదా, పవిత్రమైనదా అది. 2 సివిల్ కాంట్రాక్టా, అంటే ఇద్దరు మధ్య వ్యక్తుల మధ్య ఉన్న అగ్రిమెంట్, ఒప్పందమా, పౌర ఒప్పందమా, లేకపోతే రెండునా అని చెప్పాం. ఏంటంటే హిందూ మ్యారేజ్ అనేది చాలా హిందూ వివాహం అనేది ఎంతో పవిత్రమైనది, సంస్కారపరమైనది అనేది ఒక ఆర్గ్యుమెంట్. హిందూ మ్యారేజ్ కూడా ఒక ముస్లిం మ్యారేజ్ అంటే ఒక సివిల్ కాంట్రాక్టే, పౌర ఒప్పందమే, ఇద్దరు మనుషుల మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఒకటి. ఇది ఈ ఇప్పుడు మూడవది ఏంటంటే ఇది మూడవది కరెక్ట్. ఒక యాంగిల్లో హిందూ మ్యారేజ్ చాలా పవిత్రమైన సంస్కారపరమైనటువంటి రిలీజియస్ సెరిమనీ, ఇంకొక రకంగా కూడా సివిల్ కాంట్రాక్టే, విడిపోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఒక యాంగిల్లో జాగా చక్కగా అనురాగంగా అన్యోన్యంగా అన్ని కాలాలు కలిసిమెలిసి ఉండాలనుకుంటే అది పవిత్రమైంది, సంస్కారపరమైంది. లేదంటే కొన్నాళ్ళు కలిసి ఉందాం తర్వాత విడిపోదాం, ఎంత తర్వాత రీమ్యారేజ్ చేసుకుంటాం అలాగేలాగా అనుకుంటే అది సివిల్ కాంట్రాక్టులు సమానం. అంటే ఒక రకంగా పవిత్రమైందని చెప్పొచ్చు, ఇంకొక రకంగా సివిల్ కాంట్రాక్ట్ అయిందని చెప్పొచ్చు. కాబట్టి 3rd వ్యూ కరెక్ట్. అయితే హిందూ మ్యారేజ్ సంస్కారమైంది, పవిత్రమైంది అనడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. కొన్ని ఏమిటి? ఒక హిందూ మ్యారేజ్ సాక్రమెంటు, సాక్రోసాంక్టు, ఇది పవిత్రమైనది, సంస్కారపరమైంది అని చెప్పాడంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకటి, మ్యారేజ్ ఈజ్ ఇండిసిలిబుల్ యూనియన్. అంటే ఒకసారి మ్యారేజ్ అయిందంటే అనంతంగా ఒకసారి పెళ్ళి అయిందంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెళ్ళి అయిన నుండి చివరి వరకు చనిపోయేదాకా భార్యాభర్తలు కలిసి ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా భార్య చనిపోతే భర్త, భర్త చనిపోతే భార్య,
వాళ్ళని వాళ్ళ చనిపోయిన రోజు పుట్టిన రోజుల్ని తలుచుకుంటూ తర్వాత శ్రద్ధా సెరమనీస్ సంవత్సరీకాలు లాంటి కార్యక్రమాలు చేయాలి. అనేకమైనటువంటి కస్టమరీ రిలీజియస్ ఫార్మాలిటీస్ ఏమేమి చేయాలో అవి చేయాలి. అంటే ఇండివిజువల్ యూనియన్ అంటే కొంతమంది చాలామంది దంపతులు ఒకసారి పెళ్ళయ్యాక చివరి వరకు చనిపోయిన తర్వాత కూడా ఒకే రకంగా ఉండే దంపతులు చాలామంది ఉన్నారు. అయితే ఇది ఏంటంటే ఇది దానికే పెళ్లిలో ఒక మంత్రం చదువుతారు, ధర్మేష అర్ధేష కామేష మోక్షేష నాజిద్రామి. ధర్మంలోను ఆర్థిక పరమైన వీటిలోను కామంలోను మోక్షంలోను అన్నింటిలో కూడా జీవితాంతం నీతో కలిసి బ్రతుకుతానని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. ఇది కళ్యాణ మండపం సినిమా, శోభన్ బాబు కాంచన వీళ్ళు హీరో హీరోయిన్. ఈ సినిమా చూస్తే ఇందులో యొక్క కంటెంట్ మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది. అంటే మ్యారేజ్ ఇండివిజిలిబుల్ యూనియన్, ఒకసారి పెళ్ళయిందంటే అది చెక్కు చెదరకుండా ఉక్కులాగా జీవితాంతం మరణం వచ్చే వరకు మరణానంతరం కూడా కొనసాగేటువంటి ఒక నావ. అంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే చివరి వరకు డెస్టినేషన్ చేరడానికి కట్టుబడి ఉండేటువంటి ఒక నావ అని చెప్పవచ్చు. అది ఇండివిజిలిబుల్ యూనియన్. రెండోది ఎటర్నల్ యూనియన్, ఎటర్నిటీ అంటే ఇప్పుడు శాశ్వతత్వం. భార్య భర్త ఎటర్నిటీ ఉండాలి. ఒక భార్య అంటే ఒక మగవాడు ఉండాలంటే ఒకే భార్య, ఒక భార్య ఉందంటే ఒకే భర్త అంటే ఒక ఎటర్నిటీ. ఒక మగవాడికి ఒకే భార్య, ఒక మన హిందూ ఫిలాసఫీ ప్రకారం ఒక స్త్రీకి ఒకే భర్త. అంటే భర్త చనిపోతే మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం, భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకోవడం అలాంటిది అనేది ఉండకూడదు. అలాగే ఉండేవాళ్ళు ఉన్నారు. పెళ్ళి బాల వివాహంలో 5 ఏళ్ళకి పెళ్లి చేసి వాళ్ళు వయసు వచ్చిన తర్వాత భర్తలు చనిపోతే బాల విధ్వంతులుగా ఉండేవాళ్ళు ఓల్డెన్ డేస్లో ఉన్నారు. ఇప్పుడు కూడా పెళ్ళయ్యి ఒక 5 ఏళ్ళు అయ్యాక 2-3 పిల్లలు ఉన్నాక భర్త చనిపోతే చివరి వరకు ఒక 50 ఏళ్ళ వరకు 30 ఏళ్ళలో భర్త చనిపోతే 70-80 ఏళ్ళు బతికిన వరకు మోర్ దాన్ 50 ఇయర్స్ రీమ్యారేజ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎటర్నిటీ అంటే ఏంటంటే ఒక భార్యకి ఒకే భర్త, ఒక స్త్రీకి ఒకే భర్త, ఒక పురుషుడికి ఒకే భార్య. ఇది ఫాలో అయితే ఈ యొక్క హిందూ సాక్రమెంట్ శాక్రోసాంక్ట్ అనేటప్పటికి ఇది ఫాలో అవ్వాలి. పూర్వం సతీ అని ఉండేది, ఇంకా సతీ అనే ఆచారం ఉండేది, సతీ సాగమనం. అంటే ఇప్పుడు ఒక భర్త కానీ చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఆ ఫ్యూనరల్ ఫైర్ మీద పడేసి ఆమెను కూడా చంపేసేవారు. అది చాలా బ్రూటల్, ఇన్హ్యూమన్. దాన్ని తర్వాత అబాలిష్ చేశారు. తర్వాత అయితే అలాగా కాకపోయినా సరే భార్య భర్త పోయినా భర్త పెళ్ళి చేసుకోకుండా ఉండి చేయాలి. ఇది ఈ సాక్రమెంట్ అంటే సాక్రమెంట్ అనడానికి. బట్ ప్రాక్టికల్గా ఒపీనియన్ ఏంటంటే పెళ్ళి భర్త చనిపోయినా భార్య చనిపోయినా కొంచెం చిన్న వయసులో చనిపోతే రీమ్యారేజ్ చేసుకోవడంలో తప్పులేదు. సంఘం ఎన్నైనా చెప్తుంది, కానీ వాళ్ళకి జీవితంలో ఒక తోడంటూ ఉండాలంటే చాలా అవసరం. ఈరోజు కొంతమంది విషయంలో భర్త చనిపోతే తల్లి పెళ్లి కాకుండా ఉండడం, కొడుకులు ఉంటుండగా కొడుకుడు కోడళ్ళు ఉంటుండగా వయసున్న పిల్లలు ఉంటుండగా మళ్ళీ పెళ్ళి ఉంటేనే ఆ స్త్రీ పెళ్లి కాకుండా ఉండడం, తర్వాత ఈ కొడుకులంతా వదిలేసి ఆమెను వదిలేసి వెళ్ళిపోవడం, ఆమె ఏకాకిగా ఉండడం, నానా బాధలు పడడం, ఇలాంటి సొసైటీలో మనం ఎన్నో చూస్తుంటాం. ఇక్కడ ఏమైనా పొరపాటు ఎవరితో మాట్లాడితే ఆమె మీద చెడ్డగా ప్రచారాలు చేయడం కూడా ఉంటాయి. ఒక స్త్రీకైనా ఒక గొడుగులాగా ఉండాలి ఒక భర్త. అందులో చివరి వయసులో కూడా మంచి పిల్లలు బుద్ధిమంతులైతే పర్వాలేదు, సరైన పిల్లలు అది లేనప్పుడు ఒక స్త్రీకైనా పురుషుడికైనా ఒక తోడంటూ ఉండడం అనేది చాలా అవసరం, పర్టికులర్గా లాస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్లో అవసరం. ఇది ఈ అయితే ఇది ఎటర్నిటీ అంటే ఈ సాక్రమెంటు శాక్రోసాంక్టు అనడానికి స్త్రీ అయినా పురుషుడైనా ఒకే భార్య ఒకే భర్త, వేరే వ్యక్తిని కన్నెత్తి చూడకూడదు, అది దాని మీనింగ్. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే హోలీ యూనియన్ ఏంటి, ఒకటి ఇండివిజిలిబుల్ యూనియన్, రెండు ఎటర్నల్ యూనియన్, మూడు హోలీ యూనియన్. హోలీ యూనియన్ అంటే ఇప్పుడు ఒక వాటర్ శంఖులో వేస్తేనే అది తీర్థమవుతుంది, పవిత్ర వస్తుంది. దేవుడికి పూజ చేస్తున్నాం అంటే ఆ పూజలో ఆ సాంబ్రాణి దీపం అన్నీ పెడితేనే నాకు హోలీనెస్ వస్తుంది. అలాగే పెళ్ళి అంటే ఒక బాజాలు భజంత్రీలు వేద మంత్రాలు చదివితే హోలీనెస్ వస్తుంది. అలాగే పెళ్ళిలో కూడా
వాళ్ళ యొక్క భార్యాభర్తల యొక్క బంధం పవిత్ర బంధం అంటూ ఉండాలంటే ఆ మ్యారేజ్ సెరమనీస్ అనేవి ఉండాలి. కన్యాదానం అని, జిలకల బెల్లం అని, తాళి అని ఇలాంటివన్నీ ఉండాలి. అవేమి లేకుండా కొంచెం ఏదో సింపుల్గా రెండు దండలు మార్చేసుకున్నట్టు లేదంటే ఒక రింగ్ మార్చేసుకుంటే అంత హోలీనెస్ రాదు. ఈ హోలీనెస్ కూడా ఉండాలి. అంటే దీన్ని బేసిస్గా తీసుకొని మ్యారేజ్ సెరమనీ లేదని అంతకుముందు కేసులు దేవయాని అత్యవసరం చంద్రమోహన్ చెట్టి గారు ఆ కేసులో మ్యారేజ్ ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. తర్వాత ఇది మూడు హోలీ యూనియన్. నాలుగోది ఏంటంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9. అంటే ఇప్పుడు ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే వివాహ హక్కుల పునరుద్ధీకరణ. అయితే ఇప్పుడు భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత కాపురం చేసిన తర్వాత వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోయి ఉండిపోద్ది, హోమ్ సిక్ ఇప్పటికీ రాదు. లేదంటే భార్య భర్త వేరువేరు ప్లేసుల్లో ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగాలు చేస్తే భార్యకి భర్తకి ఇబ్బంది అవుతుంది, ఉద్యోగం మానేసి నా దగ్గరికి వచ్చి అని అంటాడు. కానీ నేను కూడా మంచి ఉద్యోగమే చేస్తున్నాను, నేను రాను అని అంటారు. అంటే అప్పుడు కోర్టుకి వెళ్తే నా భార్య వేరే ఉద్యోగంలో, ఒక వైజాగ్ హైదరాబాద్ అనుకోండి, ఉద్యోగం రాలేదని రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి పిటిషన్ వేస్తే అప్పుడు కోర్టు అల్టిమేట్గా ఏం చెప్తుందండి, మీ కోర్టు మీ సంపాదన మీ ఉద్యోగాలు ముఖ్యం కాదు, భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఉండడం అనేది ముఖ్యం, ఆ అమ్మాయికి ఉద్యోగం రిజైన్ చేసేసి భర్త కాపురం కెళ్ళమనే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీని మీద సరితా కేసు డెవలప్మెంట్స్ ఉన్నాయి. సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ నెక్స్ట్ టాపిక్ చెప్పినప్పుడు నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఆర్టికల్ 14, 9, 21 ఇవన్నీ 19(1), 21 ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయనేది మీకు తెలుస్తుంది. అయితే ఒక మ్యారేజ్ అనేది ఒక యాంగిల్లో ఇది సాక్రమెంట్ అండ్ సాక్రో శాంక్ట్ అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే 1, ఈ భార్యాభర్త ఒకసారి పెళ్ళయ్యాక మరణించే వరకు ఆ తర్వాత కూడా కలిసే ఉండాలి. 2, రెండోది ఏంటంటే ఎటర్నల్ యూనియన్, ఒక భార్యకి ఒకే భర్త, ఒక భర్తకి ఒకే భార్య, రీమ్యారేజెస్ అని ఉండకూడదు. విడో అయినా విడోవరైనా మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం లేదు. 3, హోలీ యూనియన్ అంటే ఈ పెళ్లిలో చేయవలసినటువంటి రిలీజియస్ సెరమనీ కన్యాదానం అవుతావని, హోమ అవని, సప్తపది అవని అలాంటి మ్యారేజ్ సెరమనీస్ అనేవి జరగాలి. నెక్స్ట్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, కోర్టుకి భార్య నా దగ్గరికి రావడం లేదు, భర్త నా దగ్గర రావడం లేదని కోర్టుకి వెళ్తే కోర్టు ఎప్పుడు కూడా మీరిద్దరూ మీరు ఉద్యోగం మీ సంపాదనలు అనేవి సెకండరీ, మొట్టమొదట మీరు వెళ్ళి కాపురం చేయండి అనే కోర్టు చెప్తుంది. ఇంకా అట్ ది సేమ్ టైమ్ హిందూ మ్యారేజ్ ఈజ్ సివిల్ కాంట్రాక్ట్, సివిల్గా అది సాక్రమెంటు సాక్రోశాంక్టు సంస్కారపరమైనది పవిత్రమైనదని చెప్పడానికి అవి రీజన్స్. ఈ సివిల్ కాంట్రాక్ట్ అంటానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సివిల్ కాంట్రాక్ట్ అంటే ఒక ఆడ ఒక మగ కలిసి ఒక అగ్రిమెంట్ లాగా ఉండి కొన్నాళ్ళు పెళ్లి చేసుకొని విడిపోవాలని చెప్పవచ్చు. విడిపోతే దాన్ని విడిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా సివిల్ కాంట్రాక్ట్ అని చెప్తాం. దీనికి ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 10 ప్రకారం జ్యుడిషియల్ సెపరేషన్ 1 సంవత్సరం మొగుడు పెళ్ళాలుగా విడిపోవచ్చు. సెక్షన్ 13 ప్రకారం డైవోర్స్ విడాకులు తీసుకోవచ్చు. సెక్షన్ 13 బ్రీఫ్ ప్రకారం పెళ్ళైన ఇద్దరికి నచ్చి నువ్వు ఈ మొగుడు నాకు అక్కర్లేదు, ఈ పడవ నాకు అక్కర్లేదని కోర్టుకి వెళ్ళి విడిపోవచ్చు. సెక్షన్ 11 ప్రకారం నలిటీ ఆఫ్ మ్యారేజ్ అంటే ఆల్రెడీ భార్య ఉన్నవాడే భార్య ఉండి నన్ను చేసుకున్నాడు అని మానే పెళ్ళి బైగమి గ్రౌండ్ మీద పెళ్ళి రద్దు చేసుకోవచ్చు. వాయిడబుల్ మ్యారేజ్, పెళ్ళి అయిన టైంకి ఆల్రెడీ ఆమెకి ప్రెగ్నెంట్ లేదా ఆమెకి మోసం చేసినాక పెళ్లి చేశారు, ఆ పెళ్ళి అయ్యే టైంకి ఆవిడకి ప్రెగ్నెంట్ అని లేకపోతే ఆవిడ ఫ్రీ కన్సెంట్ లేదని ఇలాగ వెళ్ళేటువంటి గ్రౌండ్ మీద పెళ్ళిని తప్పించుకోవచ్చు. ఇలాగా పెళ్ళిని రద్దు చేసుకోవడానికి మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో అనేకమైన మార్గాలు ఉన్నాయి. అయితే ఇది బోత్ కాంట్రాక్ట్ అనడానికి మన ఈ ముస్లింలా మాత్రం అగ్రిమెంట్ కంపల్సరీ కాబట్టి ముస్లింలా సివిల్ కాంట్రాక్ట్ పౌర ఒప్పందం, హిందూ మ్యారేజ్ మాత్రం కాంట్రాక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో ఈ కాంట్రాక్ట్లు మన హిందూ మ్యారేజ్లో కూడా ఉంటాయి. మనం సినిమాల్లో చూస్తాం, సినిమాలో అంటే హీరోయిన్కి తాత ముత్తాతల యాన్సిస్టర్ ప్రాపర్టీ రావాలి అంటే విల్లు రాసిస్తాడు, ఆమె పెళ్లి చేసుకుంటేనే ఆ టైంకి వస్తుంది ఆస్తి అంటే. అల్లుడు గారి సినిమాలోనే అదే పొజిషను. ఈ మధ్య పండగ చేసుకో సినిమాలో కూడా ఫస్ట్ హీరోయిన్ సమ్ చౌహాన్, ఆమె కూడా మ్యారేజ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిందే ఉంటుంది. ఆమె కూడా ఒక సివిల్ కాంట్రాక్ట్ లాగే చేసుకోవాలనుకుంటుంది హీరో రామ్ని. ఇలాగా
మనకి అదే విధంగా మన హిందీ సినిమాలో సల్మాన్ ఖాను, ప్రీతి జిందా, రాణి ముఖర్జీ ఫస్ట్ వైఫ్ పెళ్ళిళ్ళు ఉండరు, ఆమెకి కన్సీవ్ వుడ్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ ఆమె. అప్పుడు ప్రీతి జిందా ఆయన అమ్మాయినికి పెళ్లి చేసుకుని బిడ్డని ప్రసవించి ఇచ్చే వరకు ఒక కాంట్రాక్ట్. ఇలాగా ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ కాంట్రాక్ట్ ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్ యాజ్ పర్ మూవీ సల్మాన్ ఖాన్ అండ్ రాణి ముఖర్జీకి పెళ్ళిళ్ళు కలగలేదని అప్పుడు ప్రీతి జిందాని చేసుకుంటాడు కొన్నాడు. ఎంతవరకు అంటే ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డని ప్రసవించి ఇచ్చే వరకే ఆమె యొక్క రిలేషను. దట్ అలాంటి మ్యారేజ్ని కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటాం. చాలా సినిమాల్లో హీరోయిన్కి ఆస్తి రావాలని హీరోని ఒక కొన్నాళ్ళు బొగ్గుడిగా నటించడానికి తీసుకురావడం జరుగుతుంది. అది హస్బెండ్ ఆన్ హైర్, ఇలాంటి ఇష్యూస్ మనలో కూడా ఉన్నాయి. ఇవి ఈ రకంగా హిందూ మ్యారేజ్ కూడా సివిల్ కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు. అయితే ఒక యాంగిల్లో హిందూ మ్యారేజ్ సాక్రమెంటు సాక్రోసాంక్టు అని చెప్పొచ్చు, ఒక యాంగిల్లో సివిల్ కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు. రెండు ఒక రకంలో అది ఒక రకంగా ఇది, కాబట్టి బోత్ సాక్రమెంటు సాక్రోసాంక్టే కాకుండా సివిల్ కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ మై ఫస్ట్ లెక్చర్ ఆన్ ఫ్యామిలీ లా. డియర్ ఫ్రెండ్స్, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హీరింగ్. Wish you all success. God bless you. Thanks a lot.